అసలు రష్మిది అదృష్టమా లేక విపరీతంగా అందాలు ఆరబోస్తోందని తన కోసమే థియేటర్లకు జనాలు వస్తున్నారన్న ఆలోచన ఏమో కానీ వరుసపెట్టి సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా మారిపోతోంది రష్మి గుంటూరు టాకీస్లో ఆమె చూపించిన అందాలకి ప్రేక్షకులు విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు దాంతో వెంట వెంటనే అంతం రాణిగారి బంగ్లా చారుశీల ఇలా సినిమా ఛాన్సులు చాలానే వచ్చాయి రష్మికి ఇదిలా ఉంటే రష్మి గౌతమ్ సిద్ధు శ్రద్ధాదాస్ నరేష్ ప్రధాన పాత్రలు పోషించగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్కి సీక్వెల్గా మరో సినిమా రాబోతుందిట ఎందుకంటే ఈ సినిమాలో రష్మి గౌతమ్ చూపించిన తన గ్లామర్ అంతా ఇంత కాదు ఈ చిత్ర విజయానికే ఆమె గ్లామర్ ముఖ్యమైన పాత్ర పోషించింది అందుకే ప్రవీణ్ సత్తార్ రష్మినే ముఖ్య పాత్రగా మలుస్తూ మరింత ఆసక్తికరంగా గుంటూరు టాకీస్ సీక్వెల్ని తెరకెక్కించాలనే ఆలోచనను బయట పెట్టాడట దానికోసమే అవసరమైన సన్నాహాలు చేస్తూ త్వరలోనే ఈ సీక్వెల్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రవీణ్ సత్తార్